जय श्रीमन्नारायण एनभै तोम्मिदव नाममु श्री विष्णु सहस्रनाममुलो नुंची ओम विश्वरेतसे नमः हो श्रीमन्नारायण नन्नु नातो पाटु अरहमैनटुवंटि जीवुलनु ज्ञानेंद्रियमुलतो कर्मेंद्रियमुलतो कूडिनटुवंटि शरीरमुललो प्रवेशिंपचेसी मा मनुगड सागटमु कोसमु इंतटि विश्वान्नि सृष्टिंची मा ज्ञानेंद्रियमुलतो निन्नु तेलुसुकोनी మా కర్మేంద్రియములతో నీకు సేవలు చేసి ఈ జనన మరణ చక్రములో నుంచి బయటపడాలని ఇంతటి గొప్ప అవకాశముని నాకు ఇచ్చావు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నువ్వు ప్రసాదించినటువంటి ఈ అవకాశముని సద్వినియోగము చేస్తూ నా కంటితో నీ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ప్రతి వస్తువులో సేవిస్తూ నా చెవులతో నీ దివ్య మంగళ విగ్రహానికి సంబంధించినటువంటి కళ్యాణ గుణములని వింటూ నా నాలుకతో నీ కళ్యాణ గుణములని సంకీర్తన చేస్తూ నా శరీర అవయవములతో నీకు అద్భుతమైనటువంటి సేవలు చేస్తూ నువ్వు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగము చేసుకొని జనన మరణ చక్రములో నుంచి విముక్తుడిని అయ్యేటట్టుగా అనుగ్రహించవా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నిన్నే శరణాగతి చేస్తున్నాను. ఓం విశ్వరేతసే నమః. ఓం విశ్వరేతసే నమః. కంటితో చూస్తూ, చెవులతో వింటూ, నోటితో పాడుతూ, చేతులతో సేవలు చేస్తూ ఆ భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని భావనాపూర్వకముగా మనము మన హృదయ మందిరములో దర్శనము చేస్తూ ఇన్ని రకములైనటువంటి సేవలను అక్కడే మనము చేస్తూ ఆ స్వామి యొక్క దివ్య నామ సంకీర్తన చేద్దాం. లక్ష్మీ నారాయణ నారాయణ నారాయణ, శ్రీరామాయణములో వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడి ఆజ్ఞతో దశరథ మహారాజు విజ్ఞాపనముతో ఇక్ష్వాకు వంశక్రమాన్నంతటిని కూడా జనక మహారాజుకు తెలియచేయగానే జనక మహారాజు వశిష్ఠుల వారికి అంజలి ఘటిస్తూ మా వంశాన్ని గురించి మేము మీకు విజ్ఞాపన చేసుకుంటాం అని జనక వంశక్రమాన్ని గురించి జనక మహారాజు తెలియచేస్తూ ఉన్నాడు. ఓ మహర్షి వశిష్ఠ, మా వంశములో పరమధర్మాత్ముడైనటువంటి నిమి అని ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆ నిమికి కుమారుడు మిథి. ఆ మిథి ఈ నగర నిర్మాణము చేశాడు కనుక ఈ నగరానికి మిథిలా నగరము అని పేరు. ఆ మిథి కుమారుడు ఉదావసువు. ఉదావసువు కుమారుడు నందివర్ధనుడు. నందివర్ధనుడి కుమారుడు సుకేతువు. సుకేతువు కుమారుడు దేవరాతుడు. దేవరాతుడి కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుడి కుమారుడు మహావీరుడు. మహావీరుడి కుమారుడు సుధృతి. సుధృతి కుమారుడు దృష్టకేతువు.
దృష్టకేతువి కుమారుడు హరియశ్వుడు, హరియశ్వుడి కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రతింధకుడు, ప్రతింధకుడి కుమారుడు కీర్తిరథుడు, కీర్తిరథుడి కుమారుడు దేవమీజుడు, దేవమీజుడి కుమారుడు విబుద్ధుడు, విబుద్ధుడి కుమారుడు మహీద్రకుడు, మహీద్రకుడి కుమారుడు కీర్తిరాతుడు, కీర్తిరాతుడి కుమారుడు మహారోముడు, మహారోముడి కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముడి కుమారుడు హ్రస్వరోముడు. ఆ హ్రస్వరోమునికి మేము ఇద్దరము కుమారులము, నేను పెద్దవాడిని, నా తమ్ముడు కుశధ్వజుడు అని జనక మహారాజు తన వంశక్రమాన్ని దశరథ మహారాజుకి వశిష్ఠ మహర్షి ద్వారా వినిపించాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. కళ్యాణ మహోత్సవానికి సిద్ధమవుతూ ఉండేటటువంటి దివ్యమంగళ విగ్రహ స్వరూపుడైనటువంటి ఆజానుబాహుడైనటువంటి మన శ్రీరామచంద్ర స్వామిని సంపూర్ణముగా సాకల్యముగా దర్శనము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెప్పుకుందాం. శ్రీరామ 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 శ్రీరామ. పదవ శ్లోకం సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం విశ్వరేతసే నమః. ఓం విశ్వరేతసే నమః. ఓం విశ్వరేతసే నమః.